సెప్టెంబర్ ఇరవై ఏడున సంయుక్త మీ నార్సింగ్ మెయిన్ రోడ్ హెచ్పి పెట్రోల్ బంక్ పక్కన హైదరాబాద్ లో ల్యాబ్ టు ల్యాండ్ అగ్రిటెక్ డీలర్లు మరోసారి రోడ్డుపైకి వచ్చారు గతంలోనూ ల్యాబ్ టు ల్యాండ్ అగ్రిటెక్ సిఇఓ పై సైబరాబాద్ కమిషనరేట్ లో ఫిర్యాదు చేశారు డీలర్లు ఆదిత్య దేశ్ పాండేపై రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు ల్యాబ్ టు ల్యాండ్ అగ్రిటెక్ సిఇఓ ఆదిత్య దేశ్ పాండేకు వ్యతిరేకంగా టీహబ్ వద్ద ఆందోళనకు దిగారు డీలర్లు తమను ఆదిత్య దేశ్ మోసం చేశాడని ఆరోపిస్తున్నారు తమ డాక్యుమెంట్స్ పెట్టి లోన్లు తీసుకున్నాడు అంటున్నారు డీలర్స్ ఒక్కొక్కరి పేరు మీద రెండు లక్షల నుంచి ఆరు లక్షల వరకు లోన్లు తీసుకుంది కంపెనీ యాజమాన్యం ఒక్కొక్క జిల్లాకు ఒక్క డీలర్ మండలానికి ఓ డీలర్ వీళ్ళ కింద మళ్ళీ సబ్ డీలర్స్ను నియమించుకుంది కంపెనీ ల్యాబ్ టు ల్యాండ్ అగ్రిటెక్ బాధితులు వందల సంఖ్యలో ఉన్నారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో బ్రాంచ్లు ఉన్నాయి ఇక ఈ కేసులో ఆదిత్య దేశ్ పాండేను అదుపులోకి తీసుకున్నారు రాయదుర్గం పోలీసులు